नमस्ते అందరము కేసీఆర్ కి తెలంగాణ ప్రజలు బై బై కేసీఆర్ అని చెప్తాం ఎందుకంటే తెలంగాణ ఆపదలో ఉంది తెలంగాణ కష్టంలో ఉంది తెలంగాణ ప్రజలు నీళ్ళల్లో మునిగిపోయి వందలాది కుటుంబాలు రోడ్ల మీదకి వచ్చని వేలాది మంది నిరాశ్రయులైనరు అయినా కేసీఆర్ పట్టకుండా పక్క రాష్ట్రం పోయిండు ఆయనకు రాజకీయమే కావాలి రాజకీయం కోసం ఓట్ల కోసమే కేవలం ఆలోచిస్తాడు సంపాదించుకోవడం కోసమే తెలంగాణని లొల్లి చేసి తెలంగాణ వచ్చిన తర్వాత కుటుంబాన్ని బంగారం చేసుకున్నాడు తప్పించి తెలంగాణ ప్రజలు ఏమాత్రం కేసీఆర్కి అవసరం లేదు అనడానికి ఈరోజు కాదు గతంలో ఎన్నోసార్లు నిరూపించబడింది ఇప్పుడు కూడా 65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైతే తెలంగాణలో గత చరిత్రలో ఎన్నడూ లేనంత వర్షపాతం నమోదై భీభత్సాలకు గురయ్యి ఊర్లు ఊర్లు కొట్టుకొని పోయినాయి 60 మంది చనిపోయినరు ఇంక ఆవులు కొట్టుకొని పోయినాయి ఇక కోళ్ళు మేకలు గొర్రెలైతే అడగాల్సిన పనే లేదు ఆస్తి నష్టం జరిగింది 5600 ఎకరాలు నీళ్లల్లో మునిగిపోయి నీళ్లల్లో వర్షంకి బురదకి కొట్టుకొని పోయినటువంటి పంటలు చిన్న చిన్న ఇప్పుడే చిగురేస్తున్నటువంటి పంటలు మరి ఇంత నష్టం జరిగినా నిన్న క్యాబినెట్ సమావేశంలో చనిపోయిన వాళ్ళకి సంతాపం కానీ చనిపోయిన వాళ్ళ పక్షాన కుటుంబానికి ఆదర అండగా నిలబడతా అని ఒక్క మంత్రితో మాట్లాడించలే ముఖ్యమంత్రి స్వయాన్ ఒక్క మెసేజ్ తెలంగాణ ప్రజలకి నష్టాల్లో కష్టాల్లో ఉన్నటువంటి బురదల్లో అల్లాడుతున్నటువంటి వాళ్ళకి ఈరోజు వరదల బీభత్సం సృష్టిస్తున్నటువంటి తెలంగాణలో ముఖ్యమంత్రి అభయం ఇయ్యలేదు అనంటే ఈ ముఖ్యమంత్రి మనకు అవసరమా ఏం ఆలోచిస్తున్నావు కేసీఆర్ నీ కొడుకు బయటకు వచ్చి నిన్న ఈ టాపిక్ని ఈరోజు తెలంగాణలో జరిగినటువంటి నష్టాన్ని డైవర్షన్ చేయడానికి మీడియా డైవర్షన్ చేయడానికి నిన్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తాం కమిటీ వేస్తామని కళ్ళబొల్లి మాటలు చెప్పి కొడుకుతో అని చెప్పించినటువంటి కేసీఆర్ ఈరోజు మరి మహారాష్ట్ర బాట పట్టినటువంటి కేసీఆర్కి ఏం చెప్పాలి మనం చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వంకి ఏం ప్రశ్నించాలి మనం ప్రశ్నించే సమయం ఆసన్నమైంది మళ్ళీ ఆయనని రాకుండా చేసే సమయం కూడా ఆసన్నమైంది తెలంగాణ ఓటర్లారా ఆయన రాజకీయం చేశాడు పక్కా అవసరం వచ్చింది కాబట్టి మీరు కూడా రాజకీయం చేయండి ఇప్పుడు నష్టాల్లో కష్టాల్లో ఉన్న వాళ్ళకి ప్రభుత్వం ఏమని ఆసరాగా నిలబడుతుంది ఈరోజు మునిగిపోయినటువంటి కుటుంబాలకి నష్టపరిహారంగా ఏమిస్తామని భరోసా ఇవ్వనటువంటి ఈ ప్రభుత్వం మనకు అవసరమా కానీ 500 కోట్లు వరద సహాయార్థం అన్నాడు అసలు 500 కోట్లు రాష్ట్రంలో ఇన్ని 1000 కోట్లు నష్టపోతే 500 కోట్లతో చేతులు దులుపుకున్నారా అవి కూడా ప్రజల వరకు చేరుతాయని గ్యారంటీ ఉందా గతంలో చూసినాం హైదరాబాద్లో వర్షంతో నిండా మునిగిపోయినటువంటి ఇండ్లు కుటుంబాలు ఇళ్లలో నీళ్లు వరద వస్తే ఇళ్ళు దొంగలు పోయి ఇళ్ళు వీళ్ళు కార్యకర్తలు పోయి చేతిలో 10,000 పెట్టి ఫోటో అయిన తర్వాత ఫోటో తీసుకొని ఫోటో అయిపోయినాక 5,000 గుంజుకొని పోయినటువంటి కథా కార్ఖాన అంతా చూసినాం కాబట్టి చిత్తశుద్ధి లేనటువంటి ఈ ప్రభుత్వం మనకొద్దు కేసీఆర్ని నిలదీయకపోతే తెలంగాణ పక్క రాష్ట్రాన్ని తెలంగాణను దోచి పక్క రాష్ట్రాల్లో రాజకీయం చేస్తాడు ఇక్కడ రైతులు చచ్చిపోతే అడగలేదు పంజాబ్లో పోయి 3 లక్షలు ఇచ్చారు ఈరోజు రైతులు వేలాది ఎకరాల పంట నష్టం పోయిన రైతులకు భరోసా అయ్యినటువంటి ఈ కేసీఆర్కి నిజంగానే తెలంగాణలో ఉండే అర్హత లేదు నిజంగానే బై బై చెప్పాలి అస్సలు మనకొద్దు కేసీఆర్ అని నిందలేజేస్తున్నా మన పర్యాటక శాఖ మంత్రి కేంద్ర పర్యాటక శాఖ మంత్రి కిషన్ రెడ్డి గారికి నాది ఒక సూటి ప్రశ్న కాంగ్రెస్ పార్టీ తరఫు నుంచి ఒక మహిళగా నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా ఈరోజు ఎన్నో కుటుంబాలు నీళ్ళల్లో మునిగిపోయి వరదల్లో కొట్టుకొని పోయి బురదమయమైనటువంటి రాష్ట్రంలో అల్లకల్లోలం ఈరోజు సృష్టించినటువంటి ఈ వరద భీభత్సంలో మృత్యువాతతో పడినటువంటి కుటుంబాలకు కానీ ఆస్తి నష్టాలు ప్రాణ నష్టాలు అలాగే పంట నష్టాలు జరిగిన వాళ్ళకి ఈరోజు పర్యాటక శాఖ మంత్రి నిన్న వరంగల్లో పర్యటించేసి కేంద్రం నుంచి ఏం తెస్తున్నావు ఏమి ఇస్తున్నావు మాకు అని తెలంగాణ ప్రజలు ప్రశ్నిస్తున్నారు మేము కూడా అడుగుతున్నాం పర్యాటక శాఖ మంత్రిగా డిజాస్టర్ శాఖ నీ దాంట్లోకే వస్తుంది కాబట్టి ఈ ఆపత్కాలంలో నువ్వు ప్రజలకి కేంద్రం నుంచి ఏం సహాయం చేస్తున్నావు అని నీకు సూటి ప్రశ్న దీనికి సమాధానం చెప్పాల్సిందిగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీకి నేను డిమాండ్ చేస్తున్నా పెద్ద పెద్ద పోకడలు పోకడం కాదు నేను అడిగిన ఈ సూటి ప్రశ్నకు సమాధానం కావాలి